హాయ్ అండి, హలో, వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంకో ముగ్గు చూద్దాము. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్లవర్స్తో వేసుకుందాము. దీనికోసం అని చెప్పేసి మనం ముందుగా ఒక రౌండ్ గీసుకొని పెట్టుకుందాము. ఆ రౌండ్ గీసుకొని ఒక వైపు నుంచి ముగ్గు స్టార్ట్ చేద్దాము. ఇది ఓన్లీ ఫ్లవర్సే కాబట్టి మనం ఇలాంటి ముగ్గులు వాకిలి ముందు రోజు వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ముగ్గు వేసుకోవడానికి ఎవరికైనా ఈజీగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇవన్నీ ఫ్లవర్స్ లీవ్స్ అవి మాత్రమే ఉన్నాయి, ఇందులో వేరే ఏం లేవు. ఓకే అండి, ఈ ముగ్గు అయితే ఫినిష్ అవుతూ ఉంటుంది. నా వీడియోని కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్. మనం గీత గీసుకున్నాం కదా, గీత మీద కానీ ఫ్లవర్స్ అవి వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఇవి మొగ్గలు అన్నమాట. ఈ మొగ్గలు కూడా ఇంత ఈజీగా వేస్తున్నాను నేను. నేను ఈ ముగ్గులన్నీ వేయడానికి చాలా కష్టపడి ముగ్గులన్నీ సెట్ చేసి మరీ వేస్తుంటాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకొన్ని పనికొచ్చే వీడియోస్ నేను తప్పకుండా చేస్తాను. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు చేసిన వీడియోస్ అన్నిట్లో ఇది పనికిరాని వీడియో అనేది అయితే ఏమీ లేదు. అన్నీ పనికొచ్చే వీడియోసే చేశాను నేను. ఇదిగోండి, నేను ఇలా బ్రౌన్ కలర్తో మిడిల్లో ఇలా ఇచ్చుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేసి నేను రెడ్ ఆరెంజ్ బ్లాక్ మిక్స్ చేసి ఇలా బ్రౌన్ కలర్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్స్ కూడా నేను డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తున్నాను. పింక్, బ్లూ, గ్రీన్ వీటితోటే నేను ఫ్లవర్స్ కూడా వేసుకుంటున్నాను. ఇది బంచ్లో ఫ్లవర్ అనమాట, అందుకే మనకి ఇలా హాఫ్ ఫ్లవర్ కనిపిస్తుంది. పూర్తయిన తర్వాత ఫ్లవర్ మొత్తం అర్థమవుతుంది మనకి. ఇవ్వండి, ఇవి నేను వేసుకునే కలర్ వేసుకోవడానికి డబ్బాలు కూడా తయారు చేస్తున్నాను కదా, వీటి ద్వారా మీరు చూస్తూనే ఉన్నారు రోజు ఎంత ఈజీగానో నాకు కలర్స్ వేసుకోవడం అది కూడా అయిపోతుంది. ఇది కూడా వీడియో చూసి ఇవి కూడా తయారు చేసుకోండి, మీకు కూడా చాలా ఈజీగా అయిపోతే. నేనైతే ఈ విషయం ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను. అలా చెప్పడం ఎందుకంటే నా వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళకి తెలియదు కదా, అందుకనేసి. ఇదిగోండి బ్రౌన్ కలర్ మధ్యలో ఇంకా లైట్ కలర్ ఇచ్చుకున్నాను. ఆ లైట్ కలర్ ఏంటంటే బ్రౌన్ కలర్లోనే కొంచెం ఎల్లో కలర్ యాడ్ చేశాను. అలా లైట్ కలర్ వచ్చేసిందనమాట. ఇదిగోండి, ఇలా కొన్ని చిన్న చిన్న అయితే నేను హ్యాండ్ తోటే కలర్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది లైట్ పింక్లో తీసుకున్నాను. ఈ లైట్ పింక్ ఏంటంటే పింక్లోనే కొంచెం వైట్ కలర్ యాడ్ చేశాను, అందుకని చెప్పేసి అలా లైట్ కలర్ వచ్చిందనమాట. నేను ఇందులో లైట్ కలర్ వేసినా కూడా అంతే, అందులో కొంచెం వైట్ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి లైట్ బ్లూ, ఇది కూడా అంతే, ఇంకా దీనికంటే కూడా లైట్ బ్లూ అన్నమాట. ఇదిగోండి, లీవ్స్లో కూడా ఎంత ఈజీగా కలర్ నింపేసుకుంటున్నాను. అంటే చేతు కొంచెం వేళ్ళు కొద్దిగా వెడల్పుగా పట్టుకోండి,
థమ్ ఫింగర్ని కొంచెం సైడ్కి పట్టుకుంటే మనకి వేయడానికి ఈజీగా వస్తుంది. వేళ్ళు చివర్లు రెండు కలిపి పట్టుకుంటేనేమో చిన్నగా వస్తుంది ముగ్గు. అదే కనుక థమ్ ఫింగర్ని మనం చూపుడు వేలుకి సగానికి పట్టుకున్నాం అనుకోండి ముగ్గు కర్ర లావుగా వస్తుందన్నమాట. ఈజీగా ఏదైనా ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. చూడండి వన్ టైం ఇలా అనేసరికి నాకు ముగ్గు అయిపోతుంది. చూస్తున్నారు కదా నేను ఎక్కడికి పట్టుకుంటున్నాను, సగానికి పట్టుకుంటున్నాను అది. నేను ఇదిగోండి ఈ ముగ్గుకు వచ్చేసి నేను మిడిల్లో మొత్తం డబ్బాతోటే ఫిల్ చేసుకున్నాను, కానీ చివరికి వచ్చేసరికి ఇలా సందులో అది కొంచెం కష్టం కదా, అందుకని చెప్పేసి చేతితోటే ఈ కలర్ ఫిల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ అన్నమాట. ఇప్పుడు నేను ఎప్పట్లానే వైట్ కలర్ వేసుకుంటున్నాను అవుట్లైన్కి. ఈ ముగ్గు కూడా చాలా ఈజీగానే అయిపోయింది. ఎప్పుడైనా సరే ఫ్లవర్స్ ఏమైనా వేసుకునే ముందు ఈ గ్యాప్స్ లేకుండా చూసుకోండి. మిడిల్లో కనుక గ్యాప్స్ వచ్చినాయి అనుకోండి ఆ ముగ్గు అంత బాగోదు. నేను అవుట్లైన్కి ఇలా వేసుకుంటున్నాను నిండుగా ఉంటుందని. ఇది వచ్చేసి డార్క్ పింక్ కలరు. నేను ఇది వచ్చేసి కవర్తో వేస్తున్నాను. కవర్ తీసుకొని వెనుక చిన్న హోల్ చేసి దాని నుంచి నేను ఇలా కలర్ వేస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.